ఆల్ ఐస్ ఆన్ రఫా. అసలు ఏం జరుగుతుంది, రఫా అంటే ఏంటి, రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ స్లోగన్ ఎందుకు ఇంతలా ట్రెండింగ్ అవుతుంది, ఇలా చాలా విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. రఫా అంటే ఏంటి, దీనికంటే ముందు మీరు గాజా స్ట్రిప్ అంటే ఏంటి అనే దాని గురించి మీరు తెలుసుకోవాలి. యాక్చువల్లీ గాజా స్ట్రిప్ అంటే మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఒక చిన్న ఏరియా, ఇందులో నార్త్ అండ్ సౌత్ అని టూ పార్ట్స్ ఉంటాయి. సో గాజా స్ట్రిప్ లోని సౌత్ అనే ఎడ్జ్ లో ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా పేరే రఫా. సో ఇప్పుడు మీకు రఫా అంటే ఏంటో అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఈ గాజా స్ట్రిప్ అనేది మెడిటేరియన్ సీ కోస్ట్ పక్కనే ఉంది. దీనికి నార్త్ అండ్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ఉంటుంది, అండ్ సౌత్ లో ఈజిప్ట్ ఉంటుంది. గాజా అనేది పాలెస్తీన్ లో ఒక పార్ట్ అంతే. అండ్ ఈ పాలెస్తీన్ వెస్ట్రన్ ఆసియాలో ఉంది. అయితే అసలు ఈ రఫాలో ఏమైంది, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా ఆల్ ఐస్ ఆన్ రఫా అని స్లోగన్ ట్రెండ్ అవుతుంది? అంటే యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే May 26, 2024 అంటే ఆదివారం ఇజ్రాయెల్ వాళ్ళు రఫా మీద ఎయిర్ స్ట్రైక్స్ వేసి అటాక్ చేశారు. దాని వల్ల రఫాలో దాదాపు 45 మంది ప్రజలు చనిపోయారు. అసలు ఇజ్రాయెల్ వాళ్ళు పాలెస్తీన్ లో ఉన్న గాజా స్ట్రిప్ లోని రఫా మీద ఎందుకు అటాక్ చేశారంటే, దీనికి ఒక పెద్ద హిస్టరీనే ఉంది, కాకపోతే మీకు చిన్నగా షార్ట్ అండ్ స్వీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బేసిక్ గా ఇజ్రాయెల్ కి పాలెస్తీన్ కి గొడవ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కాదు, 1900 పాలెస్తీన్ లో ఉండే జ్యూయిష్ అంటే యూదులు అరబ్ పీపుల్ అక్కడి ల్యాండ్ కోసం కొట్టుకునే వాళ్ళు. అప్పుడు వాళ్ళకి బ్రిటిష్ రూల్ ఉండేది. కానీ 14th May 1948 లో జ్యూయిష్ పీపుల్ ఇజ్రాయెల్ స్టేట్ ని క్రియేట్ చేసి అరబ్ పీపుల్ మీద వార్ చేశారు. దాని వల్ల అప్పుడు చాలా మంది పాలెస్తీన్ వదిలి వెళ్లిపోయారు. దాంతో ఈజిప్ట్ గాజా స్ట్రిప్ ని ఆక్యుపై చేసింది. అండ్ దాని తర్వాత మళ్ళీ 1967 లో ఇజ్రాయెల్ 6 డేస్ పాటు ఈజిప్ట్ తో యుద్ధం చేసి June 5th న గాజా స్ట్రిప్ ని ఆక్యుపై చేశారు. ఇలా గాజా స్ట్రిప్ ని ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత 1987 లో ఇజ్రాయెల్ వాళ్ళు పాలెస్తీన్ మీద అటాక్ చేశారు. దాని వల్ల 4 మెంబర్స్ పాలెస్తీన్ పీపుల్ చనిపోయారు, ఇంకా కొంతమంది ఇంజూర్డ్ అయ్యారు. సో పీపుల్ అగెనెస్ట్ అయ్యి హమాస్ పాలస్తీనియన్ ఇస్లామిస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ మిలిటెంట్ గ్రూప్ ని ఫామ్ చేసి పాలస్తీన్ ని ఇస్లామిక్ స్టేట్ గా చేంజ్ చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారు. అలా 2000 గొడవ కాస్త పెద్దదయ్యింది. అండ్ 2006 లో హమాస్ వాళ్ళు పాలస్తీన్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ లో గెలిచారు. దాంతో 2007 లో హమాస్ పీపుల్ గాజా స్ట్రిప్ ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. దాని తర్వాత 2008 నుంచి 2021 వరకు వీరి మధ్య చాలా గొడవలే జరిగాయి. అయితే October 7, 2023 రోజున 3000 మెంబర్స్ హమాస్ టెర్రరిస్టులు బార్డర్ దాటి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఇజ్రాయెల్ వాళ్ళని ఇంకా ఫారెన్ నేషనల్స్ ని అబ్డక్ట్ చేశారు. ఇలా అబ్డక్ట్ చేయడమే కాకుండా చాలా మందిని షూట్ చేసి చంపేశారు. అండ్ వాళ్ళ మీద మిసైల్స్ కూడా వదిలి 1139 మందిని చంపేశారు. ఇంకా 250 మంది ఇజ్రాయెల్ సివిలియన్స్ అండ్ సోల్జర్స్ ని అండ్ కొంతమంది ఆడవాళ్ళని ఇంకా పిల్లలతో సహా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి వాళ్ళని టార్చర్ పెట్టారు. అండ్ ఆడవాళ్ళని అయితే దారుణంగా అత్యాచారం చేశారు. సో దీనికి రిటాలియేషన్ అండ్ రివెంజ్ గా ఇజ్రాయెల్ వాళ్ళు వార్ డిక్లేర్ చేసి గాజా స్ట్రిప్ మీద నార్త్ సైడ్ అటాక్ చేశారు. దాంతో అక్కడ ఉన్న హమాస్ అండ్ జనరల్ పబ్లిక్ వాళ్ళు అక్కడ నుండి పారిపోయి ఖాన్ యోనిస్ అనే మిడిల్ ఏరియాలోకి వచ్చి టెంట్స్ వేసుకుని బ్రతుకుతూ ఉండేవారు. అండ్ కొంచెం గ్యాప్ తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు ఖాన్ యోనిస్ అనే ఏరియాలో కూడా అటాక్ చేశారు. సో మళ్ళీ అక్కడ ఉన్న హమాస్ అండ్ జనరల్ పబ్లిక్ వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి సౌత్ గాజాలో రఫా అనే ఏరియాకి వచ్చి టెంట్స్ వేసుకుని నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇలా 8 మంత్స్ లోనే ఇజ్రాయెల్ 40,000 పాలెస్తీనియన్స్ ని చంపేశారు. అయితే అప్పుడు చాలా కంట్రీస్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేశాయి, మన ఇండియా కూడా సపోర్ట్ చేసింది. సో ఇది వాళ్ళ గొడవలకి సంబంధించిన హిస్టరీ. అయితే మొన్న రీసెంట్ గా కొంతమంది సీనియర్ హమాస్ టెర్రరిస్టులు రఫాలో దాక్కుని ఉన్నారని మొన్న ఆదివారం అంటే May 26, 2024 మిడ్ నైట్ ఇజ్రాయెల్ వాళ్ళు రఫా మీద ఎయిర్ స్ట్రైక్స్ వేసి అటాక్ చేశారు. దాని వల్ల అక్కడ ఉన్న 45 మెంబర్స్ కామన్ పీపుల్ చనిపోయారు. అందులో మాక్సిమం ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ ఎక్కువగా ఉన్నారు. అండ్ మిగతా వాళ్ళలో 200 మందికి చిన్న చిన్న గాయాలయ్యాయి. యాక్చువల్లీ యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్ కి రఫా మీద స్ట్రైక్ చేయొద్దని ఆర్డర్ చేసిన నెక్స్ట్ ఫ్యూ డేస్ లోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఈ అటాక్ తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చెప్తున్నారంటే, మేము అటాక్ చేసింది ఈ ఏరియాలో, కాకపోతే సామాన్య ప్రజలు నివసించేది ఈ ఏరియాలో. అయితే ఈ ఎక్స్ప్లోజన్ కామన్ పీపుల్ మీద ఎలా జరిగిందంటే, కొంతమంది హమాస్ టెర్రరిస్టులు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్స్ప్లోడ్ అయ్యే వెపన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం లేదా వాటిని దాచి ఉంచడం వల్ల ఈ ఫైర్ వాటికి అంటుకొని పెద్ద మొత్తంలో ఎక్స్ప్లోజన్ జరిగి ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక ఇద్దరు సీనియర్ హమాస్ టెర్రరిస్టులు ఈ ఏరియాలో దాక్కుని ఉండడం వల్ల ఈ ఏరియాలో ఒక చిన్న అటాక్ చేశామని చెప్పారు. ఇలా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహూ ఏం చెప్పారంటే, ఫస్ట్ టైం ఒక ట్రాజిక్ మిస్టేక్ చేశామని, అంటే తప్పు చేసాం మిస్టేక్ జరిగిందని ఇజ్రాయెల్ పార్లమెంట్ లో చెప్పారు. సో అందుకే ప్రపంచంలో అందరు లీడర్స్ అండ్ చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ రఫా అని ఒక AI జనరేటెడ్ ఫోటో పెట్టి ట్రెండింగ్ చేశారు. దాంతో వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఈ ఇష్యూ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మన సెలబ్రిటీస్ పెట్టారు కదా అని వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టడం స్టార్ట్ చేశారు. అందువల్ల ఆల్ ఐస్ ఆన్ రఫా అనే ఒక స్లోగన్ బాగా వైరల్ అయ్యి ట్రెండింగ్ అయ్యింది. అండ్ ఇలా సెలబ్రిటీస్ పెట్టిన పోస్టులను చూసి కొంతమంది ఏమంటున్నారంటే, ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మీకేం వినపడన
చేసినట్లు కనిపించినట్లు వాటికి మీరేం పట్టించుకోరు, చాలా సైలెంట్ గా ఉంటారు. అంటే మన కాశ్మీర్ పండిట్స్ మీద అటాక్ జరిగినప్పుడు మీరేం రియాక్ట్ అవ్వరు. మొన్న మణిపూర్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా ఒకరు కూడా రియాక్ట్ అవ్వలేదు. అండ్ పాకిస్తాన్ లో మన హిందువుల్ని చంపేస్తుంటే అప్పుడు మీరు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఎక్కడో వేరే కంట్రీలో జరుగుతున్న దాని గురించి మీరు ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారని కొంతమంది ఆపోజిట్ గా క్వశ్చన్లు చేయడం వల్ల కొద్దిసేపటికే ఆ పోస్ట్లని కొంతమంది సెలబ్రిటీస్ రిమూవ్ కూడా చేసేసారు. సో ఫైనల్ గా ఇది గైడ్స్, ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ లో అప్లోడ్ చేసిన వీడియోస్ ని ఒకసారి చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవరీవన్, జై హింద్.